హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ అందరికీ కొన్ని క్యూట్ అండ్ సింపుల్ హోమ్ డెకర్ ఐడియాస్ చూపించబోతున్నాను. ఈ డిఐవైస్ అన్నీ కూడా ఈరోజు పేపర్స్తో చేయబోతున్నాము. సో వీటిని పేపర్ క్రాఫ్ట్స్ అని కూడా అనొచ్చు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు సంధ్యా అండి. నేను డిఐవై హోమ్ డెకర్, ఫెస్టివల్ డెకర్స్, ఈవెంట్ డెకర్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. సో తప్పకుండా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ డిఐవై వచ్చేసి పేపర్ క్యాక్టస్ చేయబోతున్నానండి. దానికోసం నేను గ్రీన్ కలర్ కార్డ్ స్టాక్ పేపర్ తీసుకుని దాన్ని ఒక 1/4 ఫోల్డ్ చేసి, నేను ఆల్రెడీ టెంప్లెట్ కట్ చేసి పెట్టాను. 10 సెంటీమీటర్స్ లెంగ్త్ తీసుకున్నానండి. తీసుకుని దాన్ని ఈ గ్రీన్ పేపర్ మీద ట్రేస్ చేసి కట్ చేస్తున్నాను. మీ దగ్గర కార్డ్ స్టాక్ పేపర్ లేకపోతే ఎనీ గ్రీన్ కలర్ చార్ట్ పేపర్ కానీ, లేదంటే కలర్ఫుల్ A4 షీట్స్ వస్తాయి కదా, సో అవి కూడా తీసుకొని కట్ చేసుకోవచ్చు. కార్డ్ స్టాక్ ఏంటంటే కొంచెం స్టిఫ్గా నిలబడి ఉంటుంది, అందుకనే కార్డ్ స్టాక్ షీట్ తీసుకుంటాము. మీ దగ్గర లేకపోతే కనుక A4 షీట్ తీసుకొని కట్ చేయండి. కాకపోతే కింద బేజ్ ఉంటుంది కదా, అది మాత్రం కొంచెం హార్డ్గా ఉన్న షీట్ తీసుకోండి, లైక్ చార్ట్ పేపర్ ఆర్ కార్డ్ స్టాక్ పేపర్, ఏదైనా పర్లేదు. అండ్ ఈ క్యాక్టస్ ఆ సైజు ఉంది కదా, అది మీ ఇష్టం. నేను 10 సెంటీమీటర్స్ తీసుకున్నాను. మీకు చిన్నది కావాలంటే కొంచెం తగ్గించి మెజర్మెంట్ మీరు తీసుకోవచ్చు. నేను టోటల్గా 9 పెటల్స్ చేశానండి. సో ఇప్పుడు వీటిలన్నిటినీ కూడా మనం గ్లూతో, వైట్ గ్లూతోనే స్టిక్ చేస్తున్నాను, లేదు అంటే మీరు హాట్ గ్లూ కూడా పెట్టుకోవచ్చు. సో దాంతో మొత్తం ఇవన్నీ కూడా స్టిక్ చేయాలి. అంటే మనకి బేసికల్గా క్యాక్టస్ షేప్ ఎలా ఉంటుందో ఆ షేప్లో మనం స్టిక్ చేయాలి. అండ్ నేను ఈ కార్డ్ స్టాక్ పేపర్స్ మైకెల్స్లో తీసుకున్నానండి. మీకు మైకెల్స్ లేకపోతే కనుక వాల్మార్ట్లో దొరుకుతాయి, అలాగే హాబీలాబీ ఉంది కదా అక్కడ కూడా దొరుకుతాయి. ఏ క్రాఫ్ట్ స్టోర్లో అయినా సరే దొరికేస్తాయి, లేదంటే స్టేషనరీ షాప్స్లో, నార్మల్ స్టేషనరీ షాప్స్ ఉంటాయి కదా అక్కడైనా సరే దొరుకుతాయి. ఇండియాలో కూడా స్టేషనరీ షాప్స్, ఇట్సీ బిట్సీ, హిమాలయ బుక్ షాప్ అలాంటి ప్లేసెస్లో దొరికేస్తాయండి ఈజీగా. సో మొత్తం స్టిక్ చేసేసిన తర్వాత షేప్ ఇలా వస్తుందండి. జనరల్గా క్యాక్టస్కి ముళ్ళు అవి ఉంటాయి కదా, బట్ నేను అవన్నీ ఏం పెట్టట్లేదు, జస్ట్ నార్మల్ క్యాక్టస్ నేను చేస్తున్నాను. సో ఇది పక్కన పెట్టి ఇప్పుడు మనకి బేస్కి, అంటే ఇది పెట్టడానికి, క్యాక్టస్ పెట్టడానికి ఒకటి కావాలి. సో దానికోసం నేను గోల్డ్ కలర్ కార్డ్ స్టాక్ పేపర్ తీసుకొని దాని మీద 6 సెంటీమీటర్స్ ఒక సర్కిల్, అలాగే 7 సెంటీమీటర్స్ ఒక సర్కిల్ గీస్తున్నానండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే గీసి కట్ చేసిన తర్వాత దాన్ని ఆ సర్కిల్కి సర్కిల్కి మధ్యలో అది ఉంది కదా ప్లేస్, సో అక్కడ జస్ట్ మీరు ఒక ఇంచ్ కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఫోల్డ్ చేసిన తర్వాత మనం, అంటే బ్యాక్వర్డ్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రెడ్ కలర్ ఒక చిన్న పేపర్ తీసుకొని దాన్ని, ఈ గోల్డ్ కలర్ కార్డ్ స్టాక్ ఉంది కదా దాన్ని స్టిక్ చేయాలి. దానికి స్టిక్ చేయడం కోసం నేను డబుల్ సైడెడ్ టేప్ యూస్ చేస్తున్నానండి. మీరు నార్మల్ వైట్ గ్లూతో కూడా స్టిక్ చేయొచ్చు, మీ దగ్గర డబుల్ సైడెడ్ టేప్ లేకపోతే కనుక. సో ఇప్పుడు ఆ గోల్డ్ కలర్ కార్డ్ స్టాక్ ఉంది కదా, సో దాన్ని మనం దీనికి స్టిక్ చేసేయడమే, అలా రౌండ్గా స్టిక్ చేసుకుంటూ వెళ్ళడమే. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ప్రొసీజర్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో మొత్తం రెడీ అయిపోయింది, అంటే మనకి కింద బేస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొంచెం హైలైట్ చేయడానికి నా దగ్గర ఈ వాషీ టేప్ ఉందండి. సో దాన్ని నేను స్టార్టింగ్ ఉంది కదా అంచులాగా ఉంటారు, అంటే ఫెన్సింగ్ లాగా ఉంది కదా, అక్కడ నేను స్టిక్ చేస్తున్నాను. అంటే ఇది ఆప్షనల్, మీకు కావాలంటే స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. అలాగే నేను కొంచెం ఇంకొంచెం హైలైట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అట్లా స్టిక్ చేస్తున్నాను.
సో వాషి టేప్ స్టిక్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక క్యాక్టస్ రెడీ చేసాం కదా సో దాన్ని ఈ గోల్డ్ కలర్ కార్డ్ స్టాక్ మీద మనం స్టిక్ చేయాలి దాన్ని స్టిక్ చేయడం కోసం నేను హాట్ గ్లూ యూస్ చేస్తున్నాను వైట్ గ్లూ అయితే టైం పడుతుంది అతుక్కోవడానికి అందుకే హాట్ గ్లూ యూస్ చేస్తున్నాను అదైతే త్వరగా అతుక్కుంటుంది అది స్టిక్ చేసిన తర్వాత పైన ఒక రెడ్ కలర్ పాంపాం తీసుకుని స్టిక్ చేయండి స్టిక్ చేసిన తర్వాత కొన్ని పెబుల్స్ యాడ్ చేయండి అంతే క్యూట్ క్యాక్టస్ హోమ్ డెకర్ కి రెడీ అయిపోతుంది సో నేను స్మాల్ క్యాక్టస్ కూడా ఒకటి చేశానండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది చేశాను కాకపోతే ఆ చిన్నది కింద yellow కలర్ కార్డ్ స్టాక్ బేస్ పెట్టి చేశాను మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సెకండ్ డిఐవై వచ్చేసి 3D వాల్ హ్యాంగింగ్ చేయబోతున్నాను దానికోసం నేను 15 సెంటీమీటర్స్ బై 15 సెంటీమీటర్స్ ఒక పేపర్ తీసుకున్నాను తీసుకొని దాన్ని సెంటర్కి ఫోల్డ్ చేయాలి టూ సైడ్స్ ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక హాఫ్ ఉంది కదా సో దాన్ని కూడా ఫోల్డ్ చేయాలి ఇది జనరల్గా ఈ 3D డిఐవై ఏంటంటే ఫోల్డింగ్సే మెయిన్ ఇంపార్టెంట్ అండి సో ఇంకో సైడ్ కూడా అలాగే ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు హాఫ్కి ఇట్లా ఫోల్డ్ చేయాలి అంటే ఇది మళ్ళీ టూ సైడ్స్ ఫోల్డ్ చేయాలి అంటే బ్యాక్ సైడ్ తిప్పి కూడా మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు అటు సైడ్ ఎడ్జ్ తీసుకొని ఇట్లా మనకి అంటే ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ సైడ్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేయాలి అండ్ మళ్ళీ ఇటు సైడ్ తిప్పి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి ఐ నో ఇది కొంచెం ట్రిక్కీ బట్ ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది పెద్ద కష్టం కూడా ఏం కాదు ఇప్పుడు కొంచెం ట్రిక్కీ పార్ట్ ఏంటంటే ఫోల్డింగ్ సో ఈ సైడ్ రైట్ సైడ్ ఉన్నది ఓపెన్ చేసి ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోల్డింగ్ లోపలికి ఫోల్డ్ చేసి క్లోజ్ చేయాలి సో దట్ మనకి 3D లుక్ వస్తుంది నేను ఈ ట్రిక్కీ పార్ట్ మీకు ఇంకొకటి చూపిస్తాను సో చూసారు కదా ఇది 3D లుక్ వస్తుందండి మనం స్టిక్ చేసిన తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత నేను చెప్పాను కదా ఆ ట్రిక్కీ పార్ట్ చూపిస్తానని ఆ రైట్ సైడ్ ఫోల్డింగ్ ఓపెన్ చేసి లెఫ్ట్ సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా అది లోపలికి ఫోల్డ్ చేసి ఆ రైట్ సైడ్ ఫోల్డింగ్ని కవర్ చేయాలి కవర్ చేసి నీట్గా సెట్ చేస్తే మనకి 3D పేపర్ రెడీ అయిపోతుంది నేను ఇలాంటివి టోటల్ 9 చేశానండి అంటే కొన్ని కలర్ఫుల్ చేశాను మీకు కలర్స్ వద్దు అంటే అన్నీ ఒకటే కలర్ చేసుకోవచ్చు నేను కలర్ఫుల్గా ఉంటుందని కలర్స్ తీసుకొని చేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా మనం స్టిక్ చేయాలి సో దానికోసం నేను ఒక జస్ట్ కార్డ్బోర్డ్ ఉంటుంది కదా అది తీసుకొని ఇవన్నీ కూడా నేను డైమండ్ షేప్లో అరేంజ్ చేస్తున్నానండి అరేంజ్ చేసి జస్ట్ పెన్సిల్తో మార్క్ చేసుకుని దాన్ని స్టిక్ చేసుకోవడమే అండ్ అరేంజ్ చేసిన తర్వాత నేను ఆ డైమండ్ షేప్లో కట్ చేశాను కార్డ్బోర్డ్ని కట్ చేసి ఇప్పుడు ఆ 3D పేపర్స్ ఉన్నాయి కదా మనం చేసినవి అవన్నీ కూడా జాగ్రత్తగా మనం ఇందాక అరేంజ్ చేసుకున్నట్టుగా స్టిక్ చేసుకోవడమే నేను వైట్ గ్లూ పెట్టి స్టిక్ చేస్తున్నానండి మీరు త్వరగా అయిపోవాలి అనుకుంటే కనుక హాట్ గ్లూ పెట్టి చేసుకోవచ్చు
సో మన క్యూట్ 3D వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది చాలా ఈజీ. ఫోల్డింగ్స్ ఒక్కటే. ఈ వీడియోని ఒక 2 times చూస్తే ఈజీగా ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. థర్డ్ డిఐవై వచ్చేసి పేపర్ ఫ్లవర్ చేయబోతున్నానండి. దానికోసం నేను ఆల్రెడీ టెంప్లెట్ డ్రా చేసి పెట్టుకున్నాను. 5 సెంటీమీటర్స్ తీసుకొని లెంగ్త్ దాన్ని లెవెండర్ కలర్ కార్డ్ స్టాక్ పేపర్ మీద పెట్టి ట్రేస్ చేసి కట్ చేస్తున్నాను. ఈ టెంప్లెట్ మీరు వైట్ కలర్ A4 షీట్ ఉంటుంది కదా, దాని మీద డ్రా చేసుకోండి. తీసుకొని A4 షీట్ మధ్య ఫోల్డ్ చేసి 5 సెంటీమీటర్ స్కేల్తో మెజర్ చేసుకుని మీరు పెటల్ షేప్లో డ్రా చేయండి. ఒకటికి 2 సార్లు డ్రా చేస్తే డెఫినెట్గా వస్తుంది. పెద్ద కష్టమేం కాదండి ఈ పెటల్ డ్రా చేయడం. సో దా ఆ టెంప్లెట్ని పడేయకుండా జాగ్రత్తగా ఉంచుకుంటే మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సో డ్రా చేయడం అయింది. నేను యెల్లో అండ్ లావెండర్ కలర్ తీసుకున్నాను. యెల్లో 10 పెటల్స్, లావెండర్ 10 పెటల్స్ తీసుకున్నాను. ఇప్పుడు వాటన్నిటిని స్టిక్ చేయాలి. దానికోసం నేను కార్టన్ 6 సెంటీమీటర్స్ నేను కంపాస్తో మెజర్ చేసుకుని దాన్ని నేను సర్కిల్ డ్రా చేసి కంపాస్తో కట్ చేశాను. కట్ చేసి ఇప్పుడు నేను ఆ పెటల్స్ అన్నీ కూడా హాట్ గ్లూతో స్టిక్ చేస్తున్నానండి. ఫస్ట్ యెల్లో కలర్ స్టిక్ చేస్తున్నాను, దాని మీద లావెండర్ కలర్ స్టిక్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అంటే నేను ఈ ప్యాటర్న్ అనుకున్నాను. మీకు వేరేలా కావాలంటే మీరు వేరేలా ట్రై చేయొచ్చు. సో యెల్లో స్టిక్ చేయడం అయింది. ఇప్పుడు లావెండర్ స్టిక్ చేస్తున్నాను. కాకపోతే ఒక యెల్లోకి ఇంకొక యెల్లోకి మధ్యలోకి లావెండర్ వచ్చేలాగా స్టిక్ చేస్తున్నాను. ఈ యెల్లో పెటల్స్ ఫస్ట్ నేను దగ్గరగా స్టిక్ చేశాను. చేస్తే అది మరీ దగ్గరగా అయిపోయింది. అందుకనే మళ్ళీ తీసి నేను ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టిక్ చేశాను. సో ఇప్పుడు ఎందుకు అంటే నాకు లావెండర్ కలర్ పెటల్ మధ్యలోకి రావాలి. అందుకనే నేను మళ్ళీ తీసేసి అవన్నీ కూడా మళ్ళీ రీస్టిక్ చేశాను అన్నమాట. ఈ పెటల్స్ స్టిక్ చేయడం అయింది. ఇప్పుడు మధ్యలోకి ఆ సెంటర్లో ఇంకొక ఫ్లవర్ కింద పెడదాం అనుకున్నా. దానికోసం ఆరెంజ్ కలర్ పేపర్ తీసుకొని ఒకటి 10x10 సెంటీమీటర్స్, అలాగే ఇంకొకటి 8x8 సెంటీమీటర్స్ అండ్ ఇంకొకటి 6x6 సెంటీమీటర్స్. సో 3 సైజెస్ తీసుకున్నాను. తీసుకొని దీన్ని ఫ్లవర్ కింద మనం కట్ చేయాలి. దానికోసం ఇట్లా ఫస్ట్ ట్రయాంగిల్లో ఫోల్డ్ చేసి మొత్తం ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా చేసుకొని ఫోల్డింగ్స్ చేసిన తర్వాత ఇప్పుడు పెన్సిల్తో జస్ట్ ఆ పెటల్ షేప్ ఉంటుంది కదా రౌండ్గా, అది నేను డ్రా చేస్తున్నానండి. డ్రా చేసి కట్ చేసుకోవడమే. మొత్తం 3 పేపర్స్ అలాగే నేను డ్రా చేస్తున్నాను. బేసికల్గా మనకి సైజెస్లో వస్తాయి కదా, మనం ఫ్లవర్స్ పేపర్ ఫ్లవర్స్ చేసినప్పుడు చేస్తాం కదా 3 సైజెస్, ఒకటి లార్జ్, ఇంకొకటి మీడియం, ఇంకొకటి స్మాల్. సో అట్లా నేను డ్రా చేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క పెటల్ ఉంది కదా అది కట్ చేసేస్తున్నానండి 3 సైజెస్లోనూ. ఎందుకంటే ఇంకొక పెటల్ని జాయిన్ చేయాలి, అప్పుడే మనకి ఫ్లవర్ ప్రాపర్గా కనిపిస్తుంది. అందుకని నేను ఒక్కొక్క పెటల్ని కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత వైట్ గ్లూతో ఈ పెటల్ని ఆ పెటల్ని స్టిక్ చేస్తున్నాను. ఈ పేపర్ ఫ్లవర్స్ చేయడం చాలా ఈజీ నాకు తెలిసి. మీలో చాలామందికి వచ్చుంటుంది, ఇంకా నాకన్నా బాగా వచ్చుంటుంది. సో తప్పకుండా మీరందరూ ట్రై చేయండి ఇంట్లో. చాలా ఈజీ కదా ఈ పేపర్ ఫ్లవర్స్ చేయడం.
ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకుని జస్ట్ ఆ పెటల్స్ని బ్యాక్ సైడ్ ఇట్లా ఫోల్డ్ చేయడమే, ఎందుకంటే ప్రాపర్ ఫ్లవర్ లుక్ ఇవ్వడానికి జస్ట్ ఒక టూత్ పిక్ తీసుకుని నేను అట్లా ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ త్రీ ఫ్లవర్స్ని లేయర్స్ని స్టిక్ చేయడమే, వైట్ గ్లూ పెట్టి స్టిక్ చేస్తున్నానండి నేను. సో ఫ్లవర్ రెడీ అయిపోయింది, కాకపోతే ఆ మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ పెడదాం అనుకున్నాను. మీరు ఫ్లవర్ వద్దు అనుకుంటే ఒక చిన్న సర్కిల్ లాగా కట్ చేసి అదైనా పెట్టచ్చు, బట్ నేను ఫ్లవర్ లాగా పెడదాం అనుకున్నా. చిన్న ఫ్లవర్ ఏనండి, ఎందుకంటే ఇది చిన్న పువ్వే చేసాం కాబట్టి మనం. సో సెంటర్లో ఉంటుంది కదా ఒక చిన్న ఫ్లవర్ లాగా ఉంటుంది, సో దానికోసం నేను గ్రీన్ కలర్ పేపర్ తీసుకున్నాను. చిన్న పేపర్ తీసుకున్నానండి, దీనికి మెజర్మెంట్ ఏం లేదు, స్మాల్ పేపర్ తీసుకుని దాన్ని మధ్య ఫోల్డ్ చేసి వైట్ గ్లూతో స్టిక్ చేసి ఇంకొక సైడ్, ఆ స్టిక్ చేసిన సైడ్ కాకుండా మనం ఫోల్డ్ చేసిన సైడ్ ఉంటుంది కదా అక్కడ సిజర్స్తో సన్నగా కట్ చేసుకుంటూ రావాలండి. కట్ చేసుకుంటూ ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే కట్ చేసిన తర్వాత ఒక టూత్ పిక్ తీసుకుని దాన్ని మీరు రౌండ్గా ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేస్తే మనకి ఒక ఫ్లవర్, అంటే ఇట్లా థిక్గా ఉన్న ఫ్లవర్ షేప్ వస్తుంది. దాన్ని మీరు ఆ సెంటర్లో స్టిక్ చేసి జస్ట్ ఇట్లా ఎక్స్టెండ్ చేయండి, సో దట్ మనకి ప్రాపర్ ఫ్లవర్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఆ ఫ్లవర్ని, ఆ మనం పెద్ద పెటల్స్ అన్నీ స్టిక్ చేసాం కదా, ఆ సెంటర్లో హాట్ గ్లూతో స్టిక్ చేయండి. సో మీ ఫ్లవర్ రెడీ అయిపోతుంది, పేపర్ ఫ్లవర్. ఇలాంటి పేపర్ ఫ్లవర్స్ మీరు ఇంకా తయారు చేసుకొని ఫెస్టివల్స్లో బ్యాక్ డ్రాప్ డెకర్స్ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. See you all in next video. Until then, bye-bye. Have a nice day.